హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ టెక్. పాలినామిల్ గ్రాఫ్స్కి సంబంధించి ఈ వీడియోలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి గ్రాఫ్ని ఏ విధంగా డ్రా చేయాలి, అలాగే గ్రాఫ్ నుండి జీరోస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేస్తే ఈ విధమైన కర్వ్ కానీ లేదా ఇలాంటి కర్వ్ కానీ వస్తుంది. ఈ షేప్లో ఉన్న కర్వ్స్ని పారాబోలాస్ అని అంటాం. ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని మీట్ అయినప్పుడు ఆ పాయింట్స్లో ఉన్న ఎక్స్ కోఆర్డినేట్స్ని పాలినామిల్ యొక్క జీరోస్గా తీసుకుంటాం. ఇక్కడ ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని ఏ జీరో అండ్ బి జీరో అనే ఈ టూ పాయింట్స్లో మీట్ అయింది అనుకుంటే, ఈ పాయింట్స్లో ఉన్న ఎక్స్ కోఆర్డినేట్స్ ఏ అండ్ బి వీటిని పాలినామిల్ యొక్క జీరోస్గా తీసుకుంటాం. ఇప్పుడు గ్రాఫ్ని ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం. డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 అండ్ ఫైండ్ ద జీరోస్ ఫ్రమ్ ద గ్రాఫ్. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేయాలంటే ముందుగా దానికి కావలసిన పాయింట్స్ని కనుక్కోవాలి. ఈ పాయింట్స్ని ఒక టేబుల్ ద్వారా మనం చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఈ టేబుల్లో ఫస్ట్ రోలో ఎక్స్ తీసుకుంటాం, లాస్ట్ రోలో పి ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఈ పాలినామియల్లో యూస్ చేసిన వేరియబుల్ ఎక్స్ కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ తీసుకున్నాం. అలాగే ఈ పాలినామియల్ని ఇక్కడ పి ఆఫ్ ఎక్స్తో డినోట్ చేశారు, సో మనం ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ పాలినామియల్లో ఉన్న ఈ త్రీ టర్మ్స్ని కూడా రిమైనింగ్ రోస్లో ఈ విధంగా రాసుకోవాలి. ముందుగా మనం ఎక్స్కి మైనస్ 4 నుండి ప్లస్ 4 వరకు వాల్యూస్ తీసుకుందాం. ఈ వాల్యూస్ బట్టి ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ అలాగే 3x వాల్యూస్ని ఫైండ్అవుట్ చేసి ఫైనల్గా పి ఆఫ్ ఎక్స్ వాల్యూస్ని కనుక్కోవాలి. ముందుగా ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ కనుక్కుందాం. ఎక్స్ వాల్యూ మైనస్ 4 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది అంటే మైనస్ 4కి స్క్వేర్ చేయాలి. మైనస్ 4 ఇంటూ మైనస్ 4 ప్లస్ 16 అవుతుంది. అలాగే మైనస్ 3కి స్క్వేర్ చేస్తే మైనస్ 3 ఇంటూ మైనస్ 3 ప్లస్ 9, మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 4, అలాగే మైనస్ 1కి స్క్వేర్ చేస్తే ప్లస్ 1, 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. ఈ విధంగా ఎక్స్ వాల్యూస్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ మాత్రం అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. ఇప్పుడు 3x వాల్యూస్ కనుక్కుందాం. 3x వాల్యూస్ ఎలా వస్తాయంటే ఎక్స్ వాల్యూస్ని 3తో మల్టిప్లై చేస్తే 3x వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడున్న ఈ నెంబర్స్ అన్నింటినీ ఇప్పుడు మనం 3తో మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ మైనస్ 4 మైనస్ 12, 3 ఇంటూ మైనస్ 3 మైనస్ 9, 3 ఇంటూ మైనస్ 2 మైనస్ 6, అలాగే ఇక్కడ 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 3, 3 ఇంటూ 0 0, 3 ఇంటూ 1 3, అలాగే 6 9 12. ఈ విధంగా 3x వాల్యూస్ని రాసుకోవాలి. నెక్స్ట్ రోలో మైనస్ 4 అనే కాన్స్టెంట్ ఉంది, సో ఈ రో మొత్తం కూడా అదే నెంబర్ని తీసుకోవాలి. లాస్ట్లో పి ఆఫ్ ఎక్స్ వాల్యూస్ని కనుక్కోవాలి. ఈ వాల్యూస్ ఎలా వస్తాయంటే ఇక్కడున్న ఈ 3 రోస్ని యాడ్ చేసి పి ఆఫ్ ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. 16 మైనస్ 12 4, 4 మైనస్ 4 0, అలాగే 9 మైనస్ 9 0, 0 మైనస్ 4 అంటే మైనస్ 4, 4 మైనస్ 6 మైనస్ 2, మైనస్ 2 అండ్ మైనస్ 4 మైనస్ 6, అలాగే 1 మైనస్ 3 మైనస్ 2 అండ్ మైనస్ 4 మైనస్ 6 అవుతుంది, అలాగే 0 ప్లస్ 0 మైనస్ 4 మైనస్ 4 వస్తుంది, 1 ప్లస్ 3 4, 4 మైనస్ 4 0, 4 ప్లస్ 6 10, 10 మైనస్ 4 6, 9 ప్లస్ 9 18, 18 మైనస్ 4 14, 16 ప్లస్ 12 28 మైనస్ 4 24. ఈ విధంగా పి ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మైనస్ 4 అయినప్పుడు మనకి ఫైనల్గా పి ఆఫ్ ఎక్స్ అనేది 0 వచ్చింది. సో మైనస్ 4 కామా 0 అనేది ఒక పాయింట్ అవుతుంది, అలాగే మైనస్ 3 కామా మైనస్ 4 అనేది మరొక పాయింట్. ఈ విధంగా మనం ఇక్కడ 9 పాయింట్స్ని తీసుకుంటాం. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ ఒక గ్రాఫ్ పేపర్ తీసుకొని పేపర్ మీద గుర్తించినట్లయితే
మనకు కావాల్సిన పారాబోలా అనేది వస్తుంది. ముందుగా గ్రాఫ్లో ఎక్స్వై యాక్సిస్ తీసుకొని స్కేల్ని డిసైడ్ చేయాలి. స్కేల్ అంటే ఏంటంటే, ఇక్కడ గ్రాఫ్ పేపర్లో ఉన్న ప్రతి ఒక్క సెంటీమీటర్ని మనం ఏ విధంగా ఎక్స్వై యాక్సిస్ మీద తీసుకుంటాం అనే విషయాన్ని మనం ఇక్కడ రాయాలి. ఎక్స్ యాక్సిస్ మీద మనకి -4 నుండి +4 వరకు వాల్యూస్ తీసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి ఒక్కొక్క సెంటీమీటర్ని కూడా మనం ఒక్కొక్క యూనిట్గా తీసుకుందాం. అలాగే వై యాక్సిస్ మీద ఇక్కడ మనకి 24 వరకు నెంబర్స్ ఉన్నాయి, సో వై యాక్సిస్ మీద ఒక్కొక్క సెంటీమీటర్ని కూడా 2 యూనిట్స్గా తీసుకుందాం. సో ఈ విధంగా పైకి పాజిటివ్ నెంబర్స్, కిందకి నెగిటివ్ నెంబర్స్ని తీసుకుంటాం. ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఒక్కొక్క పాయింట్ని గుర్తిద్దాం. ముందుగా -4, 0, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ -4ని ఎక్స్ యాక్సిస్ మీద చూడాలి, వై కోఆర్డినేట్ 0ని వై యాక్సిస్ మీద చూడాలి. సో -4 అనేది ఇక్కడ ఉంది, అలాగే వై కోఆర్డినేట్ 0 కాబట్టి మనం ఈ పాయింట్ని ఇక్కడ తీసుకుంటాం. అలాగే -3, -4, ఎక్స్ యాక్సిస్ మీద -3 చూడండి, అలాగే వై యాక్సిస్ మీద -4 ఎక్కడ ఉందో చూడండి. ఈ -3, -4 ఈ నెంబర్స్ నుంచి వచ్చే లైన్స్ ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ మనం పాయింట్ని తీసుకోవాలి. నెక్స్ట్ -2, -6, ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ -6, ఈ రెండు కూడా మనకి ఇక్కడ మీట్ అవుతున్నాయి, సో ఇక్కడ పాయింట్ తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ -1, -6, అలాగే ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ -4, సో వై యాక్సిస్ మీద -4 దగ్గర పాయింట్ తీసుకోవాలి. 1, 0, ఎక్స్ యాక్సిస్ పై 1 దగ్గర మనం తీసుకుంటాం. 2, 6, ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ +6, ఈ రెండు ఇక్కడ మీట్ అవుతాయి. నెక్స్ట్ 3, 14 అనే పాయింట్ మనకి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 4, 24, ఈ 24 అనే నెంబర్ మనకి ఇక్కడ అవైలబుల్గా లేదు. మనకి ఈ లాస్ట్లో అంటే ఈ పైన వచ్చే పాయింట్స్ని 1 or 2 పాయింట్స్ని మనం గ్రాఫ్లో చూపించకపోయినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా మనం స్కేల్ను యూజ్ చేయకుండా పెన్సిల్తో వీటన్నింటినీ కలిపినట్లయితే మనకి ఈ విధంగా పారాబోలా అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పారాబోలా నుండి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ మీట్ అయిందో ఒకసారి చూద్దాం. -4, 0, అలాగే 1, 0, ఈ 2 పాయింట్స్ దగ్గర మీట్ అయింది. ఈ పాయింట్స్లో ఉన్న ఎక్స్ కోఆర్డినేట్స్ -4, ఇక్కడ 1, వీటిని మనం ఈ పాలినామిల్ యొక్క జీరోస్గా తీసుకుంటాం. ఈ విధంగా గ్రాఫ్ నుండి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంకో గ్రాఫ్ తీసుకుందాం. y = x²-6x+9. ఇక్కడ కూడా మనం ఒక టేబుల్ తీసుకొని ఈ టేబుల్లో ఫస్ట్ రోలో ఎక్స్, లాస్ట్ రోలో వై తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ పాలినామియల్ని వైతో డినోట్ చేయడం జరిగింది, సో ఇక్కడ వై అని తీసుకున్నాం. అలాగే పాలినామియల్లో ఉన్న ఈ 3 టర్మ్స్ని కూడా ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు ఎక్స్కి -4 నుండి +4 వరకు వాల్యూస్ తీసుకుంటే ఈ వాల్యూస్ బట్టి x² వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. తర్వాత -6x ఉంది ఇక్కడ, అంటే ఎక్స్ వాల్యూస్ని -6తో ఇంటూ చేయాలి. -6 × -4 + 24, అలాగే -6 × -3 + 18, -6 × -2 + 12, అలాగే ఇక్కడ -1తో ఇంటూ చేస్తే +6, -6 × 0, 0, -6 × 1, -6, అలాగే ఇక్కడ -12, -18, -24. ఈ విధంగా -6x యొక్క వాల్యూస్ని కనుక్కుంటాం. తర్వాత ఇక్కడ 9 అనే కాన్స్టెంట్ ఉంది, కాబట్టి ఈ రో మొత్తం కూడా 9 తీసుకుంటాం. ఇప్పుడు ఈ 3 రోస్ని కలిపితే మనకి వై వాల్యూ వస్తుంది. 16 + 24 = 40, 40 + 9 = 49, 9 + 18 = 27 + 9 = 36, 4 + 12 = 16, 16 + 9 = 25. అలాగే ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 16, ఇక్కడ 9, 1 + 9 = 10, 10 - 6 = 4, అలాగే ఇక్కడ 4, 9 యాడ్ చేస్తే 13, 13 - 12 = 1, 9 + 9 = 18, 18 - 18 = 0, అలాగే ఇక్కడ 1 అనేది వస్తుంది.
ఈ విధంగా ఎక్స్ వాల్యూ మైనస్ ఫోర్ అయితే ఫైనల్గా వై వాల్యూ 49 అయింది. సో మైనస్ ఫోర్ 49 అనేది ఒక పాయింట్ అవుతుంది. అలాగే మైనస్ త్రీ 36 అనేది ఒక పాయింట్. ఈ విధంగా 9 పాయింట్స్ని కూడా మనం తీసుకొని వీటన్నింటినీ కూడా గ్రాఫ్ పేపర్లో ఇంతకుముందు చెప్పినట్టుగానే మనం ఎక్స్వై యాక్సిస్ తీసుకొని స్కేల్ని డిసైడ్ చేసుకొని ఈ పాయింట్స్ అన్నింటినీ గ్రాఫ్ పేపర్లో గుర్తిస్తే మనకి ఈ విధంగా పారాబోలా అనేది వస్తుంది. ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని ఒకే ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యింది. ఈ పాయింట్లో ఉన్న ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి? 3. సో 3 అనేది ఈ పాలినోమిల్ యొక్క 0 అవుతుంది. ఈ విధంగా మనం క్వాడ్రాటిక్ పాలినోమిల్కి సంబంధించి గ్రాఫ్ని డ్రా చేసి ఈ గ్రాఫ్ నుండి పాలినోమిల్ యొక్క జీరోస్ని ఐడెంటిఫై చేస్తాము.